ఇక్కడ భౌతిక శాస్త్రము ప్రకృతి శాస్త్రంలో ఒక మూలం. సో యాక్చువల్లీ భౌతిక శాస్త్రం అంటే ప్రకృతి అని అర్థం. సో ఈ భౌతిక శాస్త్రంలో భాగంగా రసాయన శాస్త్రము జీవశాస్త్రము ఉంటాయి. సో ఈ భౌతిక శాస్త్రంలో ముఖ్యంగా రెండు అంశాలు ఉన్నాయి, అవి ఏకీకరణ హ్రస్వీకరణ. సో ఏకీకరణ గురించి తెలుసుకోవాలంటే మొట్టమొదటగా న్యూటన్ గమనించిన అంశం ఏమిటంటే ఆపిల్ చెట్టు నుంచి భూమి వైపు రావడం. సో దీని కారణం ఏమిటి అని పరిశీలించడం అనేది జరిగింది. సో అదేవిధంగా భూమి సూర్యుని చుట్టూ తిరగడము, చంద్రుడు భూమి చుట్టూ తిరగడము, ఈ పరిశీలనలు అన్నిటినీ గమనించడము, ఈ పరిశీలన అన్నిటినీ ఒక క్రోడీకరించడము అనేది జరుగుతుంది. సో ఈ విధంగా అన్ని పరిశీలనలను గమనించి క్రోడీకరించి చెప్పే ఒక మొత్తం దిగ్విషయాన్ని మనము ఏకీకరణ అంటాము. సో దీనిలో భాగంగా మ్యాక్స్వెల్ చెప్పిన విద్యుదయస్కాంత మూల సిద్ధాంతము అనేది ఏకీకరణకులో చెప్పడమే ఒక భాగం. సో అంతేవిధంగా ప్రకృతిలోని బలాలను ఏకీకృతం చేయడం అనేది జరుగుతుంది. సో దీనిలో ఈ హస్రీకరణం అంటే మరింత పెద్దదైన సంక్లిష్టమైన విషయాలను సరళీకరించడము, చిన్న చిన్న భాగాలుగా విడగొట్టడము చేయడము అనే దాన్ని మనం హస్రీకరణం అంటాము. సో ఈ విజ్ఞాన శాస్త్రంలో అన్ని విషయాలను ఒకచోట క్రోడీకరించడం జరుగుతుంది. క్రోడీకరించి ఒక సిద్ధాంతాన్ని ఒక పరిశీలనను చేయడం అనేది జరుగుతుంది. ఈ దీనిలో భాగంగా దీనిని మనము ఏకీకరణ అంటాము. సో అదేవిధంగా హస్రీకరణం అంటే ఏమిటంటే ఈ ప్రకృతిలో ఉన్న పెద్ద పెద్ద అంశాలను లేదా సంక్లిష్ట అంశాలను ఒక చోట చేర్చిన విషయాలను సరళీకరించడము, చిన్న చిన్న విభాగాలుగా విడగొట్టడం అనేది జరిగింది. దీనే హస్రీకరణం అంటారు. సో దీనిలో భాగంగా మనము ఉష్ణగతిక శాస్త్రం గురించి ఏం చెప్పాము, ఉష్ణగతిక శాస్త్రం నేర్చుకున్నాము, ఉష్ణోగ్రత, అంతర్గత శక్తి, ఎంట్రోల్ఫీ, అదేవిధంగా వ్యవస్థలోని అణువుల గతిజ శక్తికి గురించి మనము చెప్పుకోవచ్చు. అంటే ఈ గతిజ శక్తి అంటే ఇది ఉష్ణోగ్రతలో మార్పును తెలియజేస్తుంది.